ఆయన నిద్రపోరు కదా, ఎప్పుడు ఆలోచించే మనిషి. ఇమీడియట్గా ఒక విజన్ డాక్యుమెంట్ క్రియేట్ చేయండి, 2047కి దేశంలోనే అత్యున్నతమైన రాష్ట్రంగా మనది ఉండాలి. మీరు స్టార్ట్ చేసేయండి అన్న, అసలు టైం కూడా లేకుండా అన్నమాట. అట్లా స్టార్ట్ చేసేటప్పుడు సరే సార్ మోడల్ ఏం చేయాలి అన్నాను. అంటే స్మార్ట్గా స్మార్ట్ ప్రిన్సిపల్ వాడండి అన్నారు. ఆయన ఇమీడియట్గా స్మార్ట్ అనగానే పక్కన ఉన్న ఐఏఎస్ ఆఫీసర్స్ అవనండి, మిగతా ఆఫీసర్స్ అందరూ కూడా, ఈయనకి టెక్నాలజీ అంటే బాగా ఇష్టం, అందుకని చెప్పే స్మార్ట్ అంటే ఏదో కంప్యూటరైజేషన్ అంతా హైటెక్గా ఏదన్నా పెట్టమంటారేమో అన్నారు. ఆయన సింపుల్గా ఫైవ్ ఆల్ఫాబెట్స్ని ఎన్లార్జ్ చేసి చెప్పారు. స్మార్ట్ అంటే ఎస్ సింపుల్, ఎం మారల్, ఏ అకౌంటబుల్, ఆర్ రెస్పాన్సివ్, లాస్ట్ ఇంకేముంటుందండి, ఇంకా ట్రాన్స్పరెన్సీ. టెక్నాలజీగా చూడండి ఎంత సింపుల్గా, ఎక్కడా టెక్నాలజీ లేదు. సింపుల్, మారల్, అకౌంటబుల్, రెస్పాన్సివ్, ట్రాన్స్పరెంట్. దీని బేసిస్లో డాక్యుమెంట్ మీరు తయారు చేయండి, ఆటోమేటిక్గా ఇట్ విల్ డెవలప్ బై ఇట్ సెల్ఫ్ అన్న. సెకండ్ పాయింట్, డావోస్కి వెళ్తున్నారు, కొత్త రాష్ట్రం, ఉద్యోగ కల్పన చేయాలి, ఇండస్ట్రీస్ తీసుకురావాలి, అంతా కూడా నోట్స్ రాసి ఇవ్వమన్నారు, నోట్స్ రాసిచ్చాను. డావోస్కి వెళ్ళిన తర్వాత మళ్ళా ఆయనతో పాటు వెళ్ళిన కృష్ణకిషోర్ గారు వీళ్ళందరూ, ఇంత పెద్ద నోట్స్ రాసిచ్చావు, కాస్త సింపుల్గా ఒక 10 పాయింట్లే చెప్పు. ఆ 10 పాయింట్లో సార్కి ఇచ్చే టైం కూడా అక్కడ 19 మినిట్స్ ఎంత ఉంటుంది లార్జర్ స్టేజ్ పైన, 19 మినిట్స్లో అయితే నేను తగ్గించి ఒక 10-12 పాయింట్లు రాసిచ్చాను. ఆయన విజన్ ఎట్లా ఉంటుందంటే, ఇందాక ఒక వక్తలు చెప్పారు, వాట్ సిబిఎన్ థింక్స్ టుడే ఇండియా థింక్స్ టుమారో అంటారు, బట్ ఐ కెన్ కాన్ఫిడెంట్లీ సే వాట్ సిబిఎన్ థింక్స్ టుడే ద నెక్స్ట్ జనరేషన్ వాట్ ఇట్ నీడ్స్ హీ థింక్స్ టుడే. ఆ ఇన్సిడెంట్ నేను ఎందుకు చెప్తున్నానంటే, రాసిచ్చిన పాయింట్లో ఆయన ఓన్లీ 3 పాయింట్స్ సెలెక్ట్ చేసుకుని చెప్పారు. అక్కడ స్పీచ్లో విపరీతమైన కవరేజ్ వచ్చింది ఆ స్పీచ్కి. ఆయన అన్నారు 2015 జనవరిలో, నేను చెప్తాను, మన లైఫ్ అంతా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ గవర్న్ చేస్తుంది, మన లైఫ్ మన చేతిలో ఉండదు, వచ్చే 10-15 ఇయర్స్లో చూసుకోండి, ఐఓటీ ఈజ్ గోయింగ్ టు గవర్న్ ద లైఫ్ అన్నారు. ఇవాళ ఐఓటీ గవర్న్ చేయట్లేదండి మీ లైఫ్ని. రెండోది డేటా, రవి గారు తెలుసు అందరు యుఎస్లో కానీ అంతా డేటా పైన పైకి వచ్చిన కంపెనీలు ఇవాళ మెటా అవనియండి, గూగుల్ అవనియండి, ఏ స్టేజ్కి వెళ్ళి క్రూడ్ ఆయిల్ ఇవాళ మనం దిగుమతి చేసుకుని ఎన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెడతామో, అట్లా డేటా ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇది అవుతుంది క్రూడ్ ఆయిల్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పేసి అన్న. ఇంత ముందు ఆలోచన ఉండి ఒక రాజకీయ నాయకుడు అట్లా ఆలోచిస్తారు అని ఆలోచించగలమని చెప్పండి. ఐ డోంట్ థింక్, ఇండియాలో నేను ఎంతోమందిని తెలుసాను, బిఫోర్ కమింగ్ టు గవర్నమెంట్ నియర్లీ 100-200 టాప్ ఇండస్ట్రియలిస్ట్ అందరినీ కలిసినండి. ఈ టైప్ ఆఫ్ విజనరీ థింకింగ్ మాత్రం ఎవరంటే ఎవ్వరికీ లేదండి. అందరు అంటారు కానీ రీఎలెక్ట్ చేసుకోవాలి అని అంటారు ఒక మాట, కానీ నేను అనేది ఏంటంటే కాపాడుకోవాలి. ఆయన ఒక ఆస్తి, ఈజ్ ఎ నేషనల్ ట్రెజర్. అది ఇంకొక సింపుల్ పాయింట్, ఒకటి ఆయన చేసిన పని చాలామంది తెలియనే తెలియదు. అసలు కోవిడ్ వచ్చిందండి, ప్రతిపక్షంలో ఉన్నారు, ఎలక్షన్ అయిపోయింది, మామూలుగా అయితే కాస్త రెస్ట్ తీసుకుంటారు, లేకపోతే 5 సంవత్సరాలు ఉంది కదా ఆలోచిద్దాం అనుకుంటారు. గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్ అని ఒక థింక్ ట్యాంక్ పెట్టారు సార్. ఆయన ఫౌండర్ చైర్మన్, నేను వన్ ఆఫ్ ద ఫౌండర్ డైరెక్టర్స్ అంతా కూడా. కోవిడ్ రాగానే ఆయన ఇమీడియట్గా ఫస్ట్ చేసింది ఏంటంటే, మా జిఎఫ్ఎస్టీలో మీరందరూ కలవండి, డేటా సైంటిస్ట్ని రిక్రూట్ చేయండి, కోవిడ్ పైన మొత్తం డేటా స్టడీ చేసి కంట్రీలోది ఎప్పటికప్పుడు రెస్పాన్స్ టైం ఏ విధంగా చేయాలి, ఏమి చేయాలంటే చాలామందికి బయట తెలియని విషయం. వీ పెయిడ్ 20 lakh rupees యాజ్ శాలరీస్ టు డేటా సైంటిస్ట్ ఎవ్రీ మంత్ ఫర్ 14 మంత్స్ కోవిడ్ టైం అప్ చేసి న్యూస్ లెటర్ చేసేవాళ్ళం. ఎవ్రీ సండే 4 అవర్స్ ఆయన స్పెండ్ చేసి న్యూస్ లెటర్ అంతా కూడా చెక్ చేసిన తర్వాత
ఆ న్యూస్ లెటర్ ప్రధానమంత్రి గారికి నీతి ఆయోగ్కి పంపించేవాళ్ళం. అది ఎంత పాపులర్ అయిందంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎవరినైతే ఇవాళ దేశం మొత్తం టాలెస్ట్ లీడర్ కింద చూస్తారో, ఎవ్రీ మండే హీ యూస్ టు ఆస్క్ ఎట్ 11 o'clock వెదర్ సిబిఎన్స్ లెటర్ హ్యాస్ కమ్ ఆర్ నాట్. ఇది ఫ్యాక్ట్. ఎందుకంటే ఒక్క గంట లేట్ అయితే నాకు కాల్ వచ్చేది పిఎంఓ ఆఫీస్ నుంచి.